నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురువు మారటం వల్ల కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువు 119 రోజుల పాటు వక్రస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. 9 మధ్యాహ్నం 2:40 దేవగురువైన బృహస్పతి వక్రస్థితిలో మృగశిరా నక్షత్ర 2వ పాద ప్రవేశంతో ఈ వక్రగతి ప్రారంభమై 2025 12:40 వరకు కూడా ఈ వక్రస్థితి అనేది ఉంటుంది. అంటే 119 రోజుల పాటు వక్రస్థితి ఉంటుంది. ఇక్కడ గోచారరీత్యా గురువు 2, 5, 7, 9, 11 స్థానాలు సుఫలితాన్నిస్తాడని, మిగతా స్థానంలో అశుఫలితాన్నిస్తాడని గోచారం తెలుపుతూ ఉంది. గురువు ధనకారకుడు, కుటుంబకారకుడు, సంతానకారకుడు, భాగ్య లాభాధిపతులకి గురువు కారణమవుతాడు. వృషభ రాశిలో 40 వెనక్కి వెళ్తున్నాడు గురువు. అదే రాశిలో ఉన్నాడు గురువు, మార్ల రాశి కానీ బట్ వక్రస్థితిలోకి వెళ్ళటం అనేది 40 వెనక్కి వెళుతున్నాడు. ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు అన్ని గ్రహాల యొక్క ఫలితాలను మనం నిర్ణయించేసి ఆ రాశి యొక్క ఫలితం చెప్పమని గోచారం చెప్తూ ఉంది. కానీ గురువు ఏమిటి అంటే దాని యొక్క కారకత్వాలు కానీ దాన్ని చేసే ఫలితాలు కానీ బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అతి పెద్ద గ్రహం కూడా గురువు కాబట్టి దాన్ని మనం ఆలోచన చేసి దాన్ని ప్రాతిపదికగా తీసుకుని గురువు యొక్క గోచార ఫలితం చెప్తుంటారు. సామాన్యంగా గురుబలం ఉండాలి అని అంటారు ప్రతిదాన్ని కూడా. గురువు ఇన్ని రకాల కారణభూతులు విద్యకి, ధనానికి, అలానే ఏదైతే భాగ్యానికి, లాభానికి, కుటుంబానికి ఇన్ని రకాల కారకత్వాన్ని వహించే గురువుని యొక్క ఫలితం చాలా ఇంపార్టెంట్. అలానే కర్కాటక రాశి వాళ్ళకి గురువు వక్రగతిలో పొందటం వల్ల ఎలాంటి ఫలితాలు జరుగుతుంది అంటే కర్కాటక రాశి వాళ్ళకి దశమ స్థానంలో గురువు యొక్క ప్రభావం, అంటే ఏదైతే మనకి ఈ ప్రభావం అనేది ఎలా ఉంటుంది అంటే ఏ విధంగా ఉండబోతుంది, మరి ఈ దశమ స్థానంలో ప్రభావమా లేకపోతే లాభస్థానంలో ఉన్నాడని చూసుకునేటట్టు అయితే గురువు నిజంగా కర్కాటక రాశి వాళ్ళకు వృషభ రాశిని మనం లెక్కేసుకుంటే లాభస్థానంలో ఉంటాడు. కానీ దశమస్థానం యొక్క ప్రభావం కనపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే లాభస్థానంలో ఉన్న గురువు వల్ల ఎలాంటి లాభాల నష్టాల మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఆ మిశ్రమైన ఫలితాల్లో ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్ రావటం, ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ అధికారుల యొక్క ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఎక్కడైతే జాబ్ చేస్తుంటామో సహజంగా అన్ని రహస్యాలన్నీ కూడా అందరికీ చెప్పకూడదని చెప్తారు. సహజంగా పక్క నుండి అధికారుల వల్ల కూడా కొంత ఇబ్బంది పరంగా లేకుండా కూడా జాగ్రత్త చూసుకోవాలి. అంటే అన్ని రహస్యాలు కూడా చెప్పకుండా ఉండటం చాలా మంచిది. అలానే దాయాదుల యొక్క ఆస్తి పంపకాలు, అంటే మనకు అన్నదమ్ముల పిల్లలు కానీ ఇలాంటి విషయాల్లో కానీ అసెట్స్ ఏదైతే ఉంటుందో కొన్ని పంపకాల విషయంలో గొడవలు, తగాదులు జరిగే అవకాశాలు, అలానే ఏదైతే అంతస్తులు, వృధా ప్రయాణాలు, ధన వ్యయం జరిగే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యరీత్యా కూడా కొంత భయ ఆందోళన ఎక్కువగా ఉంటుంది. అంటే శస్త్రచికిత్సలు జరగటం, ఆపరేషన్లు జరగటం ఒకటి, ధన వ్యయము, జాయింట్ దారులతోటి కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నిలకడ లేని పనులు, అంటే కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేయరు ఆ పని మీద, స్థానచలనము, మానసికంగా ఆందోళన జరుగుతుంటుంది. అలానే గృహంలో మార్పులు, ఉద్యోగాల్లో మార్పులు, స్థానచలనం జరగటం, బదిలీ జరిగే అవకాశాలు ఉంటాయి. అధికారుల వల్ల దూషించడం వల్ల కూడా వారితో చిక్కులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకు కలుగుతాయి అని అర్థం. అయితే ఉద్యోగపరంగా ప్రమోషన్లు వస్తాయి, బదిలీలు కలుగుతాయి, విదేశాలకు వెళ్ళలేకపోతారు, అలానే ప్రయాణాలు చేసేటప్పుడు అతివేగం అనేది పనికిరాదు. వీళ్ళకి ఎంతవరకు స్పీడ్ వెళ్ళాలో అంతవరకే వెళ్ళి ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అంటే ఎంతవరకు, కొద్ది వరకు మాత్రం ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ప్రయాణాలు చేసేటప్పుడు అతివేగం అనేది పనికిరాదు. బంధుమిత్రులతోటి కానీ వాళ్ళతో కలహాలు రాకుండా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలానే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, వాహన సౌఖ్యం లభించే అవకాశం ఉంటాయి. అంటే లగ్జరీగా తిరుగుతారు వీళ్ళు. వాహన సౌఖ్యం లభించడం కారు కొనటమే కాదు, ఎదుటి వాళ్ళ కారులో కూడా తిరగటం కూడా వాహన సౌఖ్యమే ప్రజలందరికీ కూడా. అలాంటివి అనుభవించే వ్యక్తులు ఉంటే అది కూడా ఒక గొప్ప అదృష్టమే. మనకు లేకపోయినా ఎదుటివాడి యొక్క కారో బండో నడిపి వెళ్ళటం కూడా ఒక అదృష్టమే, ఒక ఫేటే అది కూడా, అంటే ఒక డెస్టినీ యాక్చువల్గా అయితే. బట్ ఇలాంటివన్నీ కూడా మనం బాగుంటుందని అర్థం. అలానే విద్యార్థులు చదువు పట్ల బాగా ఆసక్తి చూపించాలి. అంటే రకరకాల వ్యాపకాలు ఉంటాయి సైడ్ సంబంధించి, అలాంటివి కాకుండా జాగ్రత్త ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో నూతన వ్యాపారాలు స్టార్ట్ చేయకూడదు. నూతన వ్యాపారాలు స్టార్ట్ చేయడం వల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కొంచెం చెవి, ముక్కు, గొంతు, అలానే నిమోనియా సంబంధించిన, లంగ్స్ సంబంధించిన విషయాలు జాగ్రత్త ఉండాలి.
దీర్ఘకాలిక వ్యాధులు కానీ ఇలాంటి వాటిల్లో ఉన్న వ్యక్తులు కూడా కొద్దిగా అజాగ్రత్త అనేది అంటే అభద్రతాభావం అంటారు. అంటే అలా లేకుండా కొంత కేర్గా ఉండి ముందుకు వెళ్ళాలి ప్రధానంగా. అంటే కొన్ని కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళామనుకోండి, లైఫ్ అనేది ముందుకు వెళుతుంది. జాగ్రత్త ఏమిటి అనే క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది తెలుగు భాషలో కూడా జాగ్రత్త అంటే కూడా వీక్ అయిన వాళ్ళు వ్యక్తులు ఉన్నారు. జాగ్రత్త అంటే ఏమీ లేదు, మనం ఏదైతే నెగిటివ్ అనేది ఉంటుందో దాన్ని పాజిటివ్ చేయాలి అని అంటే ఏంటంటే ఒకటే మార్గం దాన్ని నమ్మడి, అలాంటి వాటిల వైపు వెళ్ళకూడదు. ఇప్పుడు ఈ రాశి వాళ్ళు ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వకూడదు, ట్రాన్సాక్షన్స్ చేయకూడదు, కొత్త వ్యాపారం చేయకూడదు. కొత్త వ్యాపారం చేయకూడదు అంటే వ్యాపారం చేయకూడదు, ఉన్న వ్యాపారాన్ని కొంత కంటిన్యూ చేసుకోవాలి. అధికారుల యొక్క ఒత్తిడి విషయంలో కానీ పక్క అధికారుల వాళ్ళ యొక్క రహస్యాలన్నీ కూడా చేరవేయకూడదు. చేరవేస్తే అధికారుల యొక్క ఒత్తిడి, ప్రమోషన్లు కాస్త డిమోషన్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ చేసుకొని ముందుకెళ్తే, పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశం ఉంటుందమ్మా. ఎటువంటి పరిహారాలు చేస్తే మంచిదంటారు? వీళ్ళు తప్పకుండా తత్పురుషావిద్యే మహాదేవాయుధిమే తన్నోరుద్ర ప్రచోదయాతని రుద్రగాయత్రి మంత్రాన్ని చదువుకోవటం ఒకటి, రాహుకాలంలో దీపం పెట్టడం ఒకటి, దానితో పాటు ముఖ్యంగా నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయాలి. ఆదిత్యాయ సోమాయ మంగళాయచ బుధాయచ గురుశుక్ర శనిభ్యచ రాహవే కేతువే అంటారు. అలాగా గురువు ఉత్తర భాగంలో ఉంటాడు. అంటే ఉత్తర భాగం అంటే ఏంటంటే ఉత్తరం వైపు చూస్తూ ఉంటాడు. ఆ ఉత్తరం వైపు చూస్తున్నప్పుడు దేవగురు అయిన బృహస్పతికి పంచామృతాలతోటి పండరసాలతోటి అలానే ఏదైతే చెరుకు రసంతో అభిషేకం అనేది చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలానే ఇవి చేస్తే ఎవరైతే చేస్తారో వాళ్ళకి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.